తెలుగు ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా మదనపల్లి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అయితే ఈ నివార్ తుఫాన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క భయంకరమైన మరియు ప్రమాదకరమైన ఈ నివార్ తుఫాన్ చాలా ఊర్లను బాగా ఎఫెక్ట్ చేసిందండి. మదనపల్లిలో ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇందాకే నేను బయటికి వెళ్ళేసి పరిస్థితిని ఒకసారి పరిశీలించడం జరిగింది. అయితే కొన్ని వీడియోస్ కూడా తీశాను. కొమటోల్ చోరది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా అయిన తర్వాత నేను మీకు లాస్ట్లో వేసి చూపిస్తాను. కొమటోల్ చెరువు ఆల్మోస్ట్ 80% నిండిపోయింది, ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది. అయితే కొమటోల్ చెరువు ఒకవేళ నిండినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే దానికి ఒక కార్నర్లో ఒక పెద్ద హోల్ ఉంది, అక్కడ నుంచి వాటర్ బయటికి వెళ్ళడానికి అక్కడ అవకాశం ఉంది. అది కూడా వీడియోలో నేను మీకు ఒకసారి చూపిస్తాను. అంతేకాదు నిన్న వేంపల్లి కట్ట కూడా తెగింది. సో ఆ నీళ్లు కూడా గండి కొట్టడం వల్ల ప్రస్తుతానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ ఒకవేళ నిన్న పడిన తుఫాన్, నిన్న పడిన వర్షం, సో ఒకవేళ మళ్ళీ పడితే ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ ఎప్పుడైనా పడితే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి మదనపల్లిలో. ఇప్పుడు మనకు మదనపల్లిలో ఉండే వాళ్లకు ప్రస్తుతానికైతే ప్రమాదం లేదని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చిత్తూరు బస్టాండ్ దగ్గర చర్చి పక్కన ఉన్న ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా 90% వరకు ఫుల్ అయింది, వాగుపోతూ ఉంది. నేను ఇందాకే చూశాను కానీ వీడియో తీయడం కుదరలేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. అదే కాదు ఎంఎస్ఆర్ పక్కన కూడా ఆల్మోస్ట్ అది కూడా నిండిపోతూ ఉంది. సో ఆల్మోస్ట్ 90% వరకు నిండింది, ఇంకో 10% బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ వర్షం ఇలాగే కంటిన్యూగా పడితే మాత్రం మదనపల్లికి కొంచెం వరదలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి వాతావరణం అయితే కొంచెం చల్లబడిందనే చెప్పుకోవాలి. వర్షం అయితే ఏం లేదు ప్రస్తుతానికి, మార్నింగ్ కొంచెం చినుకులు పడ్డాయి. అయితే ప్రస్తుతానికి మదనపల్లి అయితే సేఫ్గా ఉంది, టెన్షన్ ఏం లేదు. నిన్న కురిచిన వర్షకు చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. ఇంకా అది బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఒక కాంప్లెక్స్ ఉంది, ఆటోమొబైల్స్ షాప్ ఉంది, అది మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అక్కడ ఫైర్ ఇంజన్లు పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి అక్కడ కొంచెం దాన్ని ఆ వాతావరణాన్ని కొంచెం చల్లపరచడానికి ట్రై చేస్తున్నారు, ఆ మంటలు ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా మీకు ఒకసారి వీడియోలో నేను చూపిస్తాను. ఇది మదనపల్లిలోని పరిస్థితి. మదనపల్లి ఉండేవాళ్ళు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఏదైనా ఉంటే నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎంపీఎల్ ఎక్స్ప్రెస్. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్. ఇది కొమటివారి చెరువు అండి, చూసారా వాటర్. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కట్టపై నుంచి వెళ్తున్నాను వీడియో షూట్ చేయడానికి. చూసారా కొమటోల్ చెరువు బాగా నిండింది, 80% వరకు నిండింది. చూసారా ఇంకా చాలా తక్కువ ఉంది గ్యాప్ పూర్తిగా నిండడానికి. నిన్న కురిసిన వర్షం ఇంకొకసారి కురిస్తే ఇది నిండిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ నిండినా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు చూసారా అక్కడ హోల్లో నుంచి నిండిన వాటర్ అన్నీ కూడా అలా బయటికి వెళ్ళిపోతున్నాయి. చూసారా అక్కడ హోల్ ఉంది, ఆ హోల్ ద్వారా నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది బాలాజీ ఎంటర్ప్రైజెస్, నిన్న కాలిపోయింది. ఆ వీడియోస్ చూస్తున్నాము, ముందు భాగం పూర్తిగా కాలింది, 2 ఫైర్ ఇంజన్లు కూడా ఉన్నాయి. ఇది మదనపల్లిలోని పరిస్థితి. మదనపల్లి ఉండేవాళ్ళు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఏదైనా ఉంటే నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎంపీఎల్ ఎక్స్ప్రెస్. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.